నమస్తే, వెల్కమ్ టు వీక్లీ షో జిఎస్. మా వాడు మొబైల్ వదలట్లేదండి అని ముద్దుగా ఫిర్యాదు చేసే తల్లిదండ్రులే కాదు, మా పిల్లల్ని గాడ్జెట్స్కు దూరంగా పెంచుతున్నాం అని గర్వంగా చెప్పుకునే టైగర్ మామ్స్, టైగర్ ఫాదర్స్ కూడా ఇవాళ తమ పిల్లలకి గాడ్జెట్స్ కొనివ్వక తప్పనిసరి పరిస్థితి. కరోనా అట్లాంటి సిచ్యువేషన్ ఒకటి తెచ్చిపెట్టింది ఇవాళ మన ముందు. మనకి ఇష్టమున్నా లేకపోయినా వాట్సాప్ చాటింగ్ అనివార్యమైపోయిన ఒక స్థితి ఇవాళ అన్నిళ్ళలో కూడా. దాదాపుగా కొత్త వ్యాధి, దాంతోపాటే వచ్చిన కొత్త సమస్యలు, వాటికి మనం కనుక్కునే కొత్త పరిష్కారాలు, వాటిని అంటూ పెట్టుకుని మళ్ళీ కొత్త కొత్త చిన్న చిన్న సమస్యలు. స్మార్ట్ ఫోన్తో ఉండే అబ్సెషన్ సమస్య, దాంతో ఉండే ఇతరత్ర సమస్యలు అవేం తీసేసేవి కావు. కాకపోతే ఇప్పుడు అనివార్యం, అన్నిళ్ళల్లో కూడా తప్పనిసరి పరిస్థితి. ఇవాళ ఆన్లైన్ క్లాసెస్, వాట్సాప్ సందేశాలు, వాటిలోనే క్లాసులో పాఠాల బోధన, ఇవన్నీ ఇంటింటి సంగతులకు మారిపోయినాయి. పిల్లలకే కాదు, పెద్దలకు కూడా పరిస్థితిగా మారిపోయినాయి. ఏ ఇంట్లో చూసినా ఫోనో ట్యాబో, అది కాకపోతే ల్యాపో ముందేసుకొని కుస్తీపడే పిల్లలు లేకపోతే పెద్దలు అందరూ కనిపిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలో కనిపించే ఉన్నత మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా ఆల్రెడీ ఆ స్థితిలో ఉన్నాయి. ఇవాళ ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్స్ కూడా దాదాపు అనౌన్స్ చేసేసినాయి, వాళ్ళకు కూడా తప్పనిసరి పరిస్థితి అవుతున్నది ఇవాళ. సరే, ఈ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాసు వాళ్ళకుండే మెంటల్ మేకప్, వాళ్ళకుండే ఇతరత్ర వెసులుబాట్లు అవి వేరు, పేదలకు ఉండే పరిస్థితి వేరు. ఇవాళ తెలంగాణ సర్కారు 1వ తేదీ నుంచి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పింది, అనేక మార్గదర్శకాలు పాటిస్తున్నామని కోర్టుకు వివరించింది. అంటే ఇప్పటికిప్పుడు బళ్ళు తెరుచుకోగానే 1వ తేదీ నుంచి ఆన్లైన్లో క్లాసులు ఉంటాయి అని స్పష్టం చేసింది. ఇంకోవైపున ఆంధ్ర ఏం చేసింది, 5వ తేదీ నుంచి ఏకంగా స్కూళ్ళు ఓపెన్ చేస్తున్నట్టుగా చెప్పింది. కోవిడ్ ఇంత భయం ఉన్నది, ఇన్ని కేసులు పెరుగుతున్నాయి, మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఎంతమంది వస్తారనేది అది వేరే చర్చ. ఇంకోవైపున నీటు, జీ పరీక్షల మీద ఒక పెద్ద రాజకీయ దుమారమే సాగుతున్నది, రాజకీయ పోరాటం సాగుతున్నది. ఈ కరోనా కాలంలో ఇంత భయానకంగా వాతావరణం ఉన్నప్పుడు ఈ రెండు పరీక్షలు ఇప్పుడు పెట్టడం అవసరమా అని కొందరు ముఖ్యమంత్రులు ఏకంగా కేంద్రాన్ని కోరుతున్నారు, కొందరు కోర్టులో పిటిషన్లు కూడా వేశారు. ఇంకోవైపున సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెబుతున్నది, 8.5 లక్షల మంది జీ క్యాండిడేట్లలో 7.5 లక్షల మంది ఆల్రెడీ అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకున్నారు, 16 లక్షల మంది నీట్ క్యాండిడేట్లలో 10 లక్షలకు పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. అంటే విద్యార్థులు పరీక్షలు రాసేందుకు ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు అంటానికి ఇదే నిదర్శనం అని కేంద్ర విద్యామంత్రి రమేష్ పోఖ్రియాల్ మీడియాతో చెప్తున్నారు. డౌన్లోడ్ చేసుకోవడం దానికైతే విద్యార్థుల ఉత్సాహానికి ప్రాతిపదిక అవుతుందా? ఆ పరీక్షలతో భవిష్యత్తును ముడిపెట్టుకున్న విద్యార్థులు వేరే ఆప్షన్ లేనప్పుడు తప్పనిసరి హాజరవుతారు, కాబట్టి అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవడం దానికైతే వాళ్ళ ఉత్సాహానికి ప్రాతిపదిక అవ్వక్కర్లేదు. పోనీ విద్యార్థులు నష్టపోకుండా, అకాడమిక్ క్యాలెండర్ నష్టపోకుండా ఉండటం కోసం ఇది ఒక మార్గం ఎంచుకున్నాము, జాగ్రత్తలన్నీ తీసుకుని పరీక్షలు జరుపుతున్నామని చెప్తే అది అర్థం చేసుకోవచ్చు. అప్పుడు ఏది బెటరు, ఆల్టర్నేటివ్ అనే చర్చ అవుతుంది. కానీ అడ్మిట్ కార్డు ఒకటి చూపించి, డౌన్లోడ్ చేసుకోవడం చూపించి విద్యార్థుల ఉత్సాహానికి ప్రతీక చూపించడం మాత్రం అంత సరైనది కాదనేది మనకు ఒక వినిపిస్తున్న వాదన. ఓవరాల్గా సిస్టమ్ చూస్తే కనుక, విద్యా వ్యవస్థ పడుతున్న బాధలు, పిల్లలు ముందున్న సమస్యలు అవి చూస్తే కనుక, ఈ కరోనా బాధ ముగిసి మామూలు పరిస్థితులు వచ్చేనాటికి ఎన్ని చిన్న చిన్న ప్రైవేట్ స్కూళ్ళు మూతపడతాయో, ఎంతమంది తల్లిదండ్రులు పిల్లల అడ్మిషన్స్ కోసము ఎన్ని స్కూళ్ళ చుట్టూ తిరగాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే ప్రైవేట్ చిన్న చిన్న స్కూల్స్ చాలా మూతపడే అవకాశం కనిపిస్తున్నది. సర్కారీ టీచర్లకు పర్లేదు, కానీ ప్రైవేట్ స్కూళ్ళ టీచర్ల సంగతి కూడా చెప్పనలవి కాకుండా ఉంది. జీతాలు ఇచ్చేవాళ్ళు లేరు. ఇప్పటిదాకా అయ్యవారు అని గౌరవమైన పిలుపుకు అలవాటు పడి ఇప్పుడు ఇల్లు గడిచే అవకాశం లేక బతుకు తిరుగు కోసం రకరకాల పద్ధతులు ఎంచుకుంటున్న వాళ్ళు అనేకం. పరువు బరువుతో చెప్పుకోలేక బాధలు పడుతున్న వాళ్ళు, లోపల దిగమింగుకొని బాధలు పడుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. పంజాబ్లో, గుజరాత్లో, దేశమంతా కూడా దాదాపుగా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ప్రైవేట్ స్కూల్ టీచర్ల దుస్థితి దారుణంగా ఉంది దేశవ్యాప్తంగా. ఇక టీచర్ల నుండి పిల్లలకు వస్తే, పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్ ఇప్పటికే ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశారు. 2 నెలలుగా దాదాపుగా అన్ని చోట్ల క్లాసులు నడుస్తున్నాయి. మరీ తొందరపడిన కొన్ని కార్పొరేట్ కోయిలలు అయితే ఏప్రిల్లోనూ కూసాయి. కొన్ని స్కూళ్ళు అప్పటి నుంచే కొన్ని స్కూళ్ళు రుబ్బేస్తూ ఉన్నారు. వాళ్ళకు మెయింటెనెన్స్ సంబంధించి, కార్పొరేట్ సమస్యలకు కూడా మెయింటెనెన్స్ సంబంధించి కొన్ని సమస్యలు ఉంటాయి, కానీ వాళ్ళకి దాన్ని ఎలాగోలా నిట్టుకురాగలిగే స్తోమత ఉంటుంది. ఇప్పుడు ఏం జరుగుతున్నది, ఇప్పుడు ప్రభుత్వాలు కదిలే. తెలంగాణ ప్రభుత్వము తాను ఏం చేయబోతున్నది, క్లాసులు ఎట్లా చెప్పబోతున్నది కోర్టుకు వివరించింది. ఆన్లైన్ క్లాసుల గురించి, అందులో తీసుకునే జాగ్రత్తల గురించి చెప్పింది. ఇంకోవైపున ఆంధ్ర ప్రభుత్వం ఏమో వచ్చే నెల 5 నుంచి నేరుగానే స్కూళ్ళు తెరిచేస్తామని చెప్పేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేరే సందర్భంలో ఒక ప్రకటన చేస్తున్నారు, కరోనాతో మనం సహజీవనం చేయాల్సిందే, దాంతోపాటుగా మన పనులు మనం చేసుకుంటూ దాంతో సహజీవనం, జాగ్రత్తలు తీసుకుంటూ సహజీవనం చేయాల్సిందే అని చెప్పారు. ఈ నిర్ణయం కూడా అదే బాటలో కనిపిస్తూ ఉంది. కాకపోతే కేసుల సంఖ్య ఆంధ్రాలో తీవ్రంగా పెరుగుతూ ఉంది, భయం ఎక్కువ ఉన్నది, ఇట్లాంటి వాతావరణంలో ఎంతమంది తల్లిదండ్రులు ధైర్యం చేసి పంపిస్తారు అనే ఆర్గ్యుమెంట్ అయితే ఉంటున్నది.
కాకపోతే ఆంధ్ర ప్రభుత్వం ఇటీవల స్కూల్స్ని బాగు చేసే పనులు ఉన్నది, బిల్డింగ్స్ని బాగు చేసే పనులు ఉన్నది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగు చేసే పనులు ఉన్నది. సరే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగు చేస్తారు, ఎట్లా మెయింటైన్ చేస్తారు, మెయింటెనెన్స్కి ఏం చేస్తారు అనేది చూడాల్సి ఉన్నది అనుకోండి, అది వేరే విషయం. అట్లాగే పిల్లలకి యూనిఫామ్స్, షూస్, కానుక విద్యా కానుక పేరుతో ఇవ్వబోతున్నారు. 5వ తేదీ అది ఇవ్వబోతున్న గవర్నమెంట్ అవన్నీ కూడా ఆ బ్యాగ్స్ పిల్లలకి ఇవ్వబోతున్నారని చెప్తున్నారు. కాబట్టి అది ఏదైనా జరగవచ్చు. ఇంకోటి ఏంటంటే, మీరు మీ పర్సెప్షన్స్ బట్టి ఎట్లా పిలుస్తారనే దాన్ని బట్టి అది మొండితనం అంటారా లేకపోతే పట్టుదల అంటారా, ఏమైనా పిలవండి, ఒకటి ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని ఆ విధంగా గట్టిగా పుష్ చేసే ఒక లక్షణం ఉన్న పాలకులు అక్కడ మనకు ఉన్నారు. సో మంచికి కానీ చెడుకు కానీ ఆంధ్రాలో నిర్ణయాలు తీసుకుంటే దాని అమలు కథ వేరేగా ఉంటుంది. అయితే ఎంత పట్టుదల ఉన్నప్పటికీ కేంద్ర మార్గదర్శకాలు అయితే పాటించాల్సి ఉంటుంది, అది ఒకటి మనం చూడాలి. ఇప్పుడు మన ప్రభుత్వానికి, ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయానికి సంబంధించి, స్కూల్స్ తెరవడానికి సంబంధించి కూడా రేపు తదుపరి కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోయే మార్గదర్శకాలు ఎట్లుంటాయి అనే దాన్ని బట్టి కూడా మనం ఈ నిర్ణయం ఆధారపడి ఉండే అవకాశం ఉంది. ఇటు తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణ కోర్టుకు సంబంధించిన వివరాల ప్రకారం ఏ క్లాసులకి ఎంతెంత జాగ్రత్తలతో పాఠాలు చెప్తాము అనేది వివరించారు. ఆన్లైన్లో ఏ రూపాల్లో చెప్తామనేది వివరించారు. అన్ని రకాల క్లాసులను 1వ తేదీ నుంచి ఆన్లైన్లో ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ప్రాథమిక, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యకు 3 విడివిడి ఉత్తర్వులు ఇచ్చారు, కానీ 3 దాదాపుగా సారాంశం ఒకటే. దూరదర్శన్ ఉపయోగించుకుంటాము, అట్లాగే అనేక డిజిటల్ ప్లాట్ఫామ్స్ను ఉపయోగించుకుంటాము, టీవీని ఉపయోగించుకుంటాము, మాకున్న ఆల్రెడీ ఉన్న టీశాట్ వేదికలను ఉపయోగించుకుంటాము, పిల్లలకు పాఠాలు బోధిస్తామని చెప్పారు. టీశాట్ తెలంగాణకి విద్యా వ్యవస్థకు సంబంధించి అదనంగా ఉపయోగపడుతున్న అంశం, కొంతకాలంగా ఆల్రెడీ ఉపయోగపడుతున్నది, ఇప్పుడు ఇంకా ఎక్కువ కూడా ఉపయోగపడుతుంది. అట్లాగే పిల్లల్ని టీవీలు ఉన్నవాళ్ళు, కంప్యూటర్ స్మార్ట్ ఫోన్స్ ఉన్నవాళ్ళు, అవేవి లేని వాళ్ళు అని 3 విభజించారు. అంటే ఏమి లేని వాళ్ళు, కంప్యూటర్ కానీ స్మార్ట్ ఫోన్ కానీ టీవీ కానీ ఏమి లేని వాళ్ళ మీద హెడ్ మాస్టర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి, పంచాయతీల సహకారంతో ఉమ్మడి టీవీనో ఇంకేదైనా ఏర్పాటు చేయాలి అని చెప్పారు. మంచి సూచన అది, వాస్తవానికి ఒక సామాజికమైన పరమైన సూచన. కానీ ఇంత సడన్గా హెడ్ మాస్టర్లు కానీ పంచాయతీలు కానీ అంతగా మారిపోయి పేద పిల్లల మీద అంత శ్రద్ధ చూపిస్తాయా అనేది ఒక ఎదురయ్యే ప్రశ్న. వ్యక్తులుగా అన్ని చోట్ల మంచివాళ్ళు, సేవాభావం ఉన్నవాళ్ళు ఉంటారు, వాళ్ళ సంగతి కాదు, మంచివాళ్ళు ఉండరని కాదు, కానీ వ్యవస్థ మొత్తంగా చూసినప్పుడు మనకు కనిపించే పిక్చర్ వేరు. ఆ మాటకు వస్తే టీచర్లకి ఇవాళ వరకు డిజిటల్ శిక్షణ లేదు, మరి ఇవాళ వాళ్ళు ఎట్లా అడ్జస్ట్ అవుతారు, పిల్లలు ఇంకెట్లా అడ్జస్ట్ అవుతారు, ఇవన్నీ కూడా ఎదురవుతున్న ప్రశ్నలు. ఇక ప్రభుత్వ రంగంలో మైనార్టీ గురుకులాలు అయితే వాటి మార్గం అవి చూసుకున్నాయి. ఏకకార నేతృత్వంలోని సంస్థలు సొంత యూట్యూబ్ ఛానల్తో పాటు దానికి అనుబంధమైన ఆన్లైన్ వ్యవహారాలతో పాఠాలు బోధిస్తున్నాయి. ఆల్రెడీ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో సాగుతున్న ఎస్టీ గురుకులాలు అంటే స్వేరోస్, అవి కూడా వాటికి సంబంధించిన పద్ధతులే వాటికి ఉన్నాయి. ఎటొచ్చి అంతకంటే పెద్ద సంఖ్యలో ఉండే ఈ సాధారణ పాఠశాలలు, గవర్నమెంట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీలు వీటికి చిక్కుచ్చిపడింది. ఆన్లైన్ ఎడ్యుకేషన్కి వెళ్ళొచ్చు అనే విశ్వాసాన్ని ప్రభుత్వాలలో నెలకొల్పుతున్న పరిస్థితి ఏంటంటే, దేశంలో ఇప్పటికే స్మార్ట్ ఫోన్స్, టీవీలు స్ప్రెడ్ అయి ఉన్నాయి. అవి ఇవాళ కరోనా కాలంలో డిజిటల్ క్లాసెస్ చెప్పడానికి ఉపయోగపడుతున్నాయి. ఇవన్నీ నిజమే. టీవీలు, ఫోన్లు మూలమూలలకు చొచ్చుకెళ్ళమాట వాస్తవం. పేదవర్గాల చేతుల్లో కూడా స్మార్ట్ ఫోన్లు కనిపిస్తున్న మాట వాస్తవం. పోయిన సంవత్సరం డిసెంబర్లో చేసిన ఒక అధ్యయనం ప్రకారం అయితే భారత్లో స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య 50 దాటింది. ఇవాళ 60 దాటినట్టుగా ప్రొజెక్షన్స్ ఉన్నాయి. కాగితాల మీద లెక్కల ప్రకారం చూస్తే కనుక ఇంటికి 1 ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఇప్పటికీ స్మార్ట్ ఫోన్ లేని కుటుంబాలు ఉంటాయి. ఎందుకంటే ఏ వనరైనా ఎక్కువగా ఉపయోగించుకునే మధ్యతరగతి, ఉన్నత తరగతి అప్పర్ క్లాస్ చేతుల్లో ఎక్కువ కనిపించవచ్చు. వాళ్ళ ఇళ్ళల్లో కూడా ఎక్కువ ఉంటాయి. వ్యక్తుల పరంగా ఎన్ని ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చేతుల్లో కూడా మొబైల్స్ ఉండొచ్చు. కానీ పేద కుటుంబాల్లో చాలా కుటుంబాలు లేనివి కూడా ఉంటాయి. ఒకవేళ ఉన్న కుటుంబాల్లో కూడా అది తండ్రి దగ్గర ఉంటుంది, అది అతనితో పాటే ప్రయాణిస్తుంది. పిల్లలకి మొబైల్ అందుబాటులో ఉంటుంది క్లాసుల కోసం అని చెప్పే పరిస్థితి లేదు. మధ్యతరగతికి మొబైల్తో పాటుగా పిల్లలకి ట్యాబ్ అందుబాటులో ఉండొచ్చు, కంప్యూటర్ అందుబాటులో ఉండొచ్చు, ల్యాప్ కూడా అందుబాటులో ఉండొచ్చు. కానీ అంత వెసులుబాటు పేద పిల్లలకు ఉండే అవకాశం లేదు. అట్లాగే 2 కూడా టీవీ ద్వారా పిల్లలకి పాఠాలు బోధించే ప్రయత్నాలు ఆల్రెడీ చేస్తున్నాయి. ఇంతకుముందు రోజులతో పోలిస్తే ఇప్పుడు కరెంటు సరఫరా పెరిగిన మాట వాస్తవం. దానివల్ల ఇది కొంత ఉపయోగకరమైన విషయమే. అయినప్పటికీ ఇప్పటికీ మనకి 24 నిరంతరాయంగా కరెంటు సరఫరా చేసే పరిస్థితి లేదు. నగరాల్లో ఉన్నట్టుగా గ్రామాల్లో పరిస్థితి ఉండదు. కరెంటు పోయినప్పుడల్లా పాఠాలకు ఇబ్బందే, పాఠం ఎక్కడాగిందో తెలియదు. టీచర్లను డౌట్స్ అడగొచ్చు అంటున్నారు, కానీ అది ఎంతవరకు ఆచరణ సాధ్యం అనేది కూడా ఒక ప్రశ్నార్థకమైన అంశం. నిరుపేద పిల్లలకి అలా ఫోన్ చేసి టీచర్లను డౌట్స్ అడిగేంత చొరవ మన సామాజిక వాతావరణం ఉంటుందా? అట్లాగే ఇంకోవైపు నుంచి తమ పని గంటలను దాటి పిల్లలకి ఏవో వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉత్సాహం టీచర్లో ఎంతవరకు ఉంటుంది? ఈ 2 కూడా ఆలోచించాల్సిన అంశాలు. అట్లాగే ఇంకొక కీలకమైన అంశం ఇంటర్నెట్, వైఫై. గతంతో పోలిస్తే 2 మెరుగుపడ్డ మాట వస్తాం. డేటా కూడా చాలా దేశాలతో పోలిస్తే మన దేశంలో అందుబాటు ధరలు ఉన్నమాట కూడా వస్తాం.
కానీ ఇప్పటికీ ఇంటర్నెట్ జర్నీ, వైఫై జర్నీ అందుబాటులోకి రాని, సిగ్నల్ సరిగా అందుబాటులో ఉండని గ్రామాలు, తండాలు, బోలు అని ఉన్నాయి. గ్రామాలు తండాలు దాకెందుకు, కొన్ని పట్టణాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో అదే పరిస్థితి. సిగ్నల్ సరిగా అందదు, 4G అన్ని చోట్ల అందుబాటులో ఉండదు. 4G అందుబాటులో లేకుండా వీడియో స్ట్రీమింగ్ కష్టం, వీడియో కష్టం. కాబట్టి ఇంటర్నెట్ బేస్డ్గా ఆన్లైన్లో చెప్పే పాఠాలు పిల్లలందరికీ ఎంతవరకు అందుబాటులో ఉంటాయి అనేది ఒక ప్రశ్నార్థకమైన అంశం. అట్లాగే ఇంతవరకు అలవాట్లేనిది ఇప్పటికిప్పుడు ఈ కొత్త వాతావరణానికి ఇటు టీచర్లు కానీ ఇటు పిల్లలు కానీ ఎంతవరకు తమను తాము అడ్జస్ట్ చేసుకుంటారనేది కూడా ఇంకో యక్ష ప్రశ్నే. ఏదైనా నేరుగా పాఠాలు విని డౌట్స్ వస్తే అక్కడికక్కడే టీచర్ని అడిగినంత అయితే సమానం కాదు. ఇదేది కాకుండా విద్య అంటే కేవలం పాఠాలు, టీచర్లు, సిలబస్ కాదు. పిల్లలు, తోటి సావాసగాళ్ళు, వాళ్ళతో ఆటలు, పాటలు, శారీరక మేధో వికాసం. ఈ లాక్డౌన్ తొలి దశలో తల్లిదండ్రులతో ఉండటము, కొంచెం ఏదో సెలవుల్లాగా అనిపించడము, కొంచెం ఉల్లాసంగా ఉండిందేమో తెలియదు, కానీ ఇన్నాళ్ళు కట్టేసి ఉన్నట్టుగా ఇంట్లో ఉండడం పిల్లలకు నచ్చే అంశమే కాదు, వాళ్ళకి ఉపయోగపడేది కాదు. పిల్లలకే కాదు, పెద్దలు కూడా చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ ఇవాళ గడుపుతూ ఉన్నారు. పిల్లలు తోటి వాళ్ళతో కలవాలి. స్కూల్ అంటే కేవలం ఒక సిలబస్ బోధించే ప్రదేశం మాత్రమే కాదు, అది నీ ఎదుగుదలలో, నీ పర్సనాలిటీలో ముఖ్యమైన పాత్ర పోషించే ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్. పెద్ద పెద్ద స్థానాలకు ఎదిగిన వాళ్ళని ఎవరినైనా పలకరించండి, పలానా టీచర్ నన్ను ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ చేశారు, నన్ను ఇట్లా ఇన్స్పైర్ చేశారని చెప్తారు. ఇంకాస్త పెద్ద క్లాసులో పోయిన తర్వాత పలానా సీనియర్ లేదా పలానా పీర్ గ్రూప్తోనే ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను, ఇట్లా ఇన్స్పైర్ అయ్యానని చెప్తారు. స్కూలు, కాలేజ్ అనేది ఒక సామాజిక ఆవరణ, నీ భావాలను తీర్చిదిద్దే ఆవరణ, నిన్ను భవిష్యత్తు ప్రయాణానికి సిద్ధం చేసే ఒక కీలకమైన సామాజిక ఆవరణ. కాబట్టి నథింగ్ రీప్లేసెస్ స్కూల్, నో గ్యాడ్జెట్ హౌ ఎవర్ స్మార్ట్ ఇట్ ఈజ్. అయితే ఏంటి, ఇప్పుడు ఇంకో పరిష్కారం ఉందా? ఏదో ఒక ఆల్టర్నేటివ్ అయితే కావాలి కదా, ఒక పరిష్కారం అయితే కావాలి కదా అనేది ముఖ్యమైన అంశం. పిల్లలు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండడానికి ప్రభుత్వాలు చేయగలనేవో చేస్తున్నాయి. విద్యా సంవత్సరం మీదే బోలెడంత చర్చ ఉంది. కొంతమంది విద్యా సంవత్సరం పోతే పోయింది అంటున్నారు, కానీ చాలామంది అట్లా విద్యా సంవత్సరం కోల్పోవడానికి వీలు లేదని ఆల్టర్నేటివ్ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. పరిస్థితి ఏమో ఎప్పటికి కుదుటపడుతుందో చెప్పే వాతావరణం లేదు. వచ్చే నెల మెరుగుపడవచ్చు, పై వచ్చే నెల మెరుగుపడవచ్చు అని అనుకుంటూనే ఉన్నాం మనం. ఈ హెర్డ్ ఇమ్యూనిటీ పెరిగే కొద్దీ కొంచెం ఆశ, వ్యాక్సిన్ వార్తలు వస్తున్న కొద్దీ ఇంకొక ఆశ. ఏ ఆశ అయినా ఈ ఏడాది ఆఖరు దాకా అయితే ఖచ్చితంగా ఈ వ్యాధితో, ఈ గొడవతో తిప్పలు పడక తప్పదు అని అర్థమవుతుంది. వ్యాక్సిన్ కూడా అప్పటిదాకా వచ్చే పరిస్థితి లేదు, ఈ ఏడాది ఆఖరు దాకా వెయిట్ చూడక తప్పదు. అప్పటిదాకా స్కూళ్ళు కనుక ఆపితే విద్యా సంవత్సరం అటు ఇటు కాకుండా పోతుంది. కాబట్టి ఏదో ఒక మధ్య మార్గాలు వెతుక్కోవడం అవసరం. అందుకని ఎవరి దగ్గర నిర్దిష్టమైన సమాధానం లేదు, ఎస్ నో అని చెప్పే పరిస్థితి కాదు ఇది. ఉన్నవాంట్లో మెరుగైన పరిష్కారం ఎంచుకోవడం ఒక్కటే మనం చేయగలిగింది. నిర్దిష్టంగా ఇదిగో ఇదే ఖచ్చితమైన పరిష్కారం, ఇదే సంపూర్ణమైన పరిష్కారం అని చెప్పదగిన పరిస్థితి ఎవరి దగ్గర లేదు. ఇప్పుడే చెప్పుకున్నాం, ఈ సంవత్సరము ఒక మన జీవితం నుంచి ఒక సంవత్సరం తీసేద్దామా ఉంచుకుందామా అనే దాన్ని బట్టి చాలా విషయాలు ఆధారపడి ఉంటాయి. కొంతమంది అంటూ ఉంటారు రిస్క్ ఎందుకు, ఒక సంవత్సరం మన జీవితంలో లేదనుకుందాం, ఒక విద్యా సంవత్సరం కాదనుకుందామని. కానీ ఎక్కువ మంది ఇంకొక ఆల్టర్నేటివ్ ఏమైనా చూద్దాం అంటున్నారు, విద్యా సంవత్సరాన్ని కాపాడుకోవాలనుకుంటున్నారు. అట్లా అనుకునే వాళ్ళలో ఆల్టర్నేటివ్స్లో మెరుగైనది ఏంటి అని చూడాలి ఇవాళ. ఇప్పటికే మనం కనుక చూస్తే కొంతమంది విద్యావేత్తలు కొన్ని సూచిస్తున్నారు. ఉద్యోగులు ఇప్పటికే స్టాగర్డ్ షిఫ్ట్స్ కొన్ని చేస్తున్నారు. అంటే లాక్డౌన్ పీరియడ్లో చాలా సంస్థలు ఈ పద్ధతి అమలు చేస్తున్నాయి, ఇవాల్టి కూడా అమలవుతున్నాయి కొన్ని చోట్ల. అంటే అందరూ ఒకేసారి ఆఫీసు రాకుండా సమయాలను మార్చుకుని జట్లు జట్లుగా ఆఫీస్కు రావడం, మొత్తం ఒకేసారి ఆఫీసులో లేకుండా భౌతిక దూరాన్ని పాటించే ఒక పరిస్థితిని తమ ఏర్పాటు చేసుకోవడం, ఇదే పని స్కూళ్ళలో కూడా చేయొచ్చు. సులభం కాదు కానీ అసాధ్యమైతే కాదు కదా. అందరినీ ఒకసారి పిలిచి స్కూళ్ళలో భౌతిక దూరాన్ని పాటించడం అసాధ్యమైన విషయం. ఇప్పుడున్న క్లాస్ రూమ్లకు డబల్ కావాలి. ఇప్పటికెప్పుడు అంత మౌలిక సదుపాయాలను ఏ ప్రభుత్వము అభివృద్ధి చేయలేదు, అది పరిష్కారం కూడా కాదు. కాబట్టి క్లాసుల్ని విభజించడమో లేదా ఉదయం సాయంత్రం విభజన చేయడమో ఏదో ఒకటి చేసి స్టాగర్డ్ పద్ధతిలో క్లాసెస్ నిర్వహించవచ్చు అనేది విద్యావేత్తల నుంచి అందుతున్న ఒక సూచన. ఇది పూర్తి రిస్క్ ఫ్రీ అని చెప్పలేం, కానీ ఉన్న వాటిలో ఒక మెరుగైన ఆప్షన్ అని చాలామంది విద్యావేత్తలు సూచిస్తున్నారు.